దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము సామెతల గ్రంథము 4:4 చదువుదాం. ఆయన నాకు బోధించు నాతో ఇట్లనేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిము, నా ఆజ్ఞను గైకొని ఎళ్ళ నీవు బ్రతుకుదువు. అవును, నీ హృదయము అంటే ఆయన బోధించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడని. నా నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిము. ఏ మాటలండి? దేవుని మాటలు. చూడండి, మనం మొదటి రాజుల గ్రంథము 2 దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు సొలొమోను. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చింది, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపి అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏం పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను, అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ఇన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయవిధులను శాసనములను గైకొనుము అని దావీదు మహారాజు సొలొమోనుతో చెప్తున్నాడు. సొలొమోను ఎవరండి? దావీదు మహారాజు అంటే సింహాసనం ఎక్కడానికి ఆయన అప్పటికే ఆయనకి పట్టాభిషేకం జరిగిపోయింది కనుక దేవుని మాట ఆయన మార్గములను అనుసరించి నడల నువ్వు ఏ పని పూనుకొనినను. అక్కడ సక్సెస్ అవ్వాలంటే దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి నీ పూర్ణ బలముతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడని యెహోవాని చూడండి. ఆయన ఆజ్ఞను ఆశ్రయించాలని ఉంటుందండి. మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండము 6:5 చదువుతాం. చూడండి, ఇది శ్రేష్టమైనటువంటి ఆజ్ఞగా దేవుడి ద్వితీయోపదేశ కాండము 6:5. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమించవలెను, అనగా ఆయన కట్టడలను మనం అనుసరించవలనని దేవుడు చూడండి. యెహోషువతో కూడా దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథం కూడా మనం చూద్దామని, యెహోషువ గ్రంథము 1 మనం చూసినట్లయితే 5 చూసినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నట్టును ఏ మనుషుడు నీ ఎదుటి నిలవలేక ఉండును, నేను మోషకు తోడై ఉండినట్టు నీకు నువ్వు తోడైను, నేను విడువను నేను ఎడబాయిను, నిబ్బరం కలిగే ధైర్యం కొనువు అని వారికి ఇచ్చేదని నేను వారి పితలతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు నీ ప్రజలకు స్వాధీనం చేస్తావు. అయితే 8 చూస్తే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏంది, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలని, పట్టుదలతో ఉండాలని. సైతాను మనల్ని అటు ఇటు దుళ్ళగొట్టడానికి, సైతాను మన చేయాల్సిన పనిని చేయకుండా ఉండటానికి, మనం ఏదైతే నిర్ణయిస్తామో దాన్ని చేయకుండా ఉండడానికి వాడు అహోరాత్రులు కష్టపడి మన మీద వలయేసి మనల్ని అటు ఇటు పడగొట్టాలనే ఉద్దేశంతో వాడు ఉంటాడు. కనుక మనం హృదయము మన హృదయాన్ని పట్టుదలతో దేవుని మాటల్ని పట్టుకోవాలండి. ఎందుకనగా దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధనుడు, అతడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండదని మొదట కీర్తనల భాగంలో రాయబడింది. కనుక మనము దేవుని వాక్యాన్ని ఉచ్చరించాలని. దేవుని వాక్యం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడని మనం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక సైతాన్ని మనం ఎదిరించడానికి సైతాన్ ఎదురుని పొమ్మని చెప్పాలి. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు కూడా తాను సాతాను చేత శోధించబడినప్పుడు ఏమని చెప్తాడు? మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట మాటలను బ్రతుకుతాడని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మతస్వాత 4 చెప్పినట్లుగా చూస్తాం. అందుకని ప్రియుల వాక్యం వినిసిన ఎవరైనా ఆయన హృదయంతో ఆయన మాటల్ని పట్టుకుందాం, ఆయన ఆజ్ఞను కనుకొని బ్రతుకుదాం. ఆలోచించండి, ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు లేదో చూద్దాం. ఎందుకనగా సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. చిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టాడు బంగారు పళ్ళ పెట్టదని సమయోచితమైన మాటల గురించి రాయబడింది. దేవుడు ఆయన ఆలోచనలు నీ ఆలోచనలు క్రమపరుస్తాడు, నువ్వు నడిచే త్రోవను క్రమపరుస్తాడు, నువ్వు పండుకున్నాను కూర్చున్నాను లేచినను సమస్తాన్ని నేను దేవుడు చూస్తాడు. 139 కీర్తనలో ఉంది. నువ్వు ఏ పని చేసినాను ఏ పని పూనుకున్నాను నీవు ఆశీర్వదించబడాలంటే ఆయన మాటల్ని పట్టుకోవాలి, ఆయన మాటల్ని నీ హృదయంతో పట్టుకోవాలి, నువ్వు హృదయంలో పట్టుదలతో ఆయన మాటలను పట్టుకోవాలి, ఆయన ఆజ్ఞలు కైకొని
నీవు బ్రతకాలి ఫిసినటువంటి మార్గాన్ని చూపుతాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆజ్ఞను అనుసరించిన ఎడల నా మాటలు నీ హృదయంలో ఉన్న ఎడల నువ్వు పట్టుదలతో నా మాటలు నా ఆజ్ఞను అనుసరించిన నీవు ఖచ్చితంగా దీవించబడతావని చెప్తున్నాడు. అతడు ఆకు వాడక తన కాలం ముందు ఫలించి చెట్టు వలె ఉంటారని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియరా ఆలోచించండి, ఘనమైన చెట్టును నీచమైన చెట్టుగాను, నీచమైన చెట్టును ఘనమైన చెట్టుగాను, ఫలించే చెట్టును ఎండిపోయినట్లుగాను, ఎండిపో చెట్టును ఫలింపజెట్టుగా చేస్తానని హేస్కెల్ గ్రంథం 17:22 వచనంలో కూడా దేవుడు మాట్లాడుతుంది. ప్రియరా ఆలోచించండి, ఆయన మాటల్ని గట్టిగా పట్టుకుందాం, ఆయన మాటల్ని పట్టుదలతో పట్టుకుందాం, ఆయన ఆజ్ఞ మనం గైకొని వాటి వల్ల మనం బ్రతుకుతాం. దేవుడు చెప్పిన మాట ఏదైనా తప్పిపోదు కనుక నీవు మాటల దేవుని మాటను స్వీకరించి ఆయన మాటలను గట్టిగా పట్టుకుని ఆయన కోసం జీవించడానికి ఇష్టపడితే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుని మనం ఆశీర్వదించబడదాం. అటు దేవుడు దయచేయునుగాక. ఆమేన్.